రిచర్డ్ డి హ్యాన్. అతని కుమారుడు ఒక సాక్ష్యం ఇచ్చాడు. ఏమిటంటే, మా అమ్మ మా ఇంట్లో మా నాన్నతో గొడవ పడిన సందర్భం ఒకటి కూడా మేము చూడలేదు అని చెప్పి అన్నాడు. ఏ రోజు మా మమ్మీ మా నాన్నతో గొడవ పడడం కానీ, కలహానికి దిగడం కానీ, ఆర్గ్యుమెంట్ చేయటం కానీ ఎప్పుడూ చూడలేం. ఇది బహు అరుదుగా ఎవరైనా చెప్పగలుగుతారు. కుటుంబం అన్న తర్వాత భార్యాభర్త మధ్య ఏదో ఒక కలహము, ఏదో ఒక కజ్జము రావడం సహజం. కానీ రిచర్డ్ డి హ్యాన్ కుమారుడు అన్న మాట ఏంటంటే, మా ఇంట్లో మా అమ్మ ఎప్పుడూ కూడా మా నాన్నతో గొడవ పడ్డం మేము చూడలా. కాబట్టి నేను ఒకరోజు మమ్మీని అడిగాను, అమ్మా మేము పుట్టినప్పటి నుంచి మేము గమనిస్తున్నాం, ఈ రోజు వరకు ఏ రోజు కూడా నువ్వు ఇంట్లో నాన్నతో గొడవ పడలేదు, దీని రహస్యం ఏమిటి అని చెప్పి నేను అడిగాను. అప్పుడు అమ్మ చెప్పిన మాట ఏమిటంటే, నాన్న మీరు లేవక మునిపే నేను 4 గంటలకే లేస్తాను, లేక 5 గంటలకే లేస్తాను. లేచి మోకరించి ప్రార్థనతోనే ఆ దినాన్ని ప్రారంభిస్తాను. సాధారణంగా ఇల్లు ఊడ్చేటప్పుడు చీపురు పట్టుకుని, ఒకవేళ దుమ్మున్నటువంటి ఇల్లు ఒకవేళ ఊడవలసి వచ్చిందనుకోండి, దుమ్ముంది చీపురు పట్టుకుని మీరు ఊడ్చారనుకోండి, ఆ దుమ్ము పైకి లేస్తుంది. అప్పుడు మీరు ఉక్కిరిబిక్కిరి అవుతారు, ఊపిరి సలపడం కష్టమవుతుంది, దగ్గు వచ్చేస్తుంది, తుమ్ములు వచ్చేస్తాయి, చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చీపురుతో ఇల్లు ఊడుస్తున్నప్పుడు ఆ దుమ్ము పైకి లేచినప్పుడు ఖచ్చితంగా తుమ్ములు రావడం, దగ్గు రావడం, ఉక్కిరిబిక్కిరి కావడం సహజం. అలా కాకుండా ముందు కాస్త నీళ్లు చల్లారనుకోండి, నీళ్లు చల్లేసిన తర్వాత ఊడవడం మొదలు పెట్టారనుకోండి, ఆ దుమ్ము పైకి లేవడం సాధ్యం కాదు. ప్రశాంతంగా ఆ దుమ్ము అంతటినీ కూడా మీరు ఊడ్చేసేయచ్చు. ఆ మహాతల్లి చెప్పిన మాట ఏంటో తెలుసా, మీరు లేవక మునిపే నేను మన ఇంట్లో ప్రార్థన అనే నీళ్లు చల్లేస్తాను. ఏం చేస్తుందట, ప్రార్థన అనే నీళ్లు చల్లేస్తాను, ఆ తర్వాత వాక్యముతో ఇల్లంతా ఊడ్చేస్తాను. ఎప్పుడైతే ప్రార్థన అనే నీళ్లు చల్లేశానో, వాక్యంతో ఇల్లు ఊడ్చేశానో, అవి పైకి లేచే అవకాశం లేనే, దుమ్ము పైకి లేచే అవకాశం లేనే లేదు. దుమ్ము అనగా సైతాను మన ఇంట్లో మనం ప్రశాంతంగా ఉండకుండా ఉక్కిరి బిక్కిరి చేసేటటువంటి వాతావరణం. ఆ తల్లి చెప్పిన మాట ఏమిటంటే, నాన్నగారు మీరు లేవక మునిపే ఇంట్లో ఉన్న దుమ్మంతటిని నేను అణిచేస్తాను, ఆ తర్వాత ఊడ్చేస్తాను. అణిచివేయడానికి ప్రార్థన వాడతాను, ఊడ్చివేయడానికి వాక్యం వాడతాను. ఉదయమునే లేచి ప్రార్థన చేయడం ద్వారా, వాక్యము ధ్యానించడం ద్వారా మన ఇంట్లో ఉక్కిరి బిక్కిరి చేసే సైతాన్ యొక్క తంత్రాలన్నిటినీ నేను అణిచివేస్తాను. అలా మన నేను నాన్నగారిని పెళ్లి చేసుకున్న నాటి నుండి నేటి వరకు చేస్తూ వస్తున్నాను కాబట్టి ఏ రోజు కూడా దుమ్ము పైకి లేవలేదు, ఏ రోజు కూడా ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్థితి ఇంట్లో రాలేదు, కాబట్టి ఇంత ప్రశాంతత. అంటే ఆ తల్లి చెప్పింది ఏంటో తెలుసా, నా దినాన్ని ప్రార్థనతో వాక్యముతో ప్రారంభిస్తాను. ఏ ఇల్లాలైతే తన ఇంటి పని, వంట పని, తన దినపరిచర్య ప్రార్థనతో వాక్యంతో ప్రారంభిస్తుందో, ఏ భర్త అయితే తన పనిని ప్రార్థనతో వాక్యంతో తన దినాన్ని ప్రారంభిస్తాడో, ఆ రోజంతా కూడా తను విజయాన్ని చూస్తాడు, ప్రశాంతతను చూస్తాడు. సైతాను ఏది తలపెట్టినా సరే, సైతాను విజయం సాధించక తాను విజయాన్ని సాధించడం చూస్తాడు. కల్వరి టెంపుల్ సంగమ లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రియ ఆత్మీయ సమాజమా, ప్రొద్దుటే లేచిన వెంటనే ప్రార్థన చేయటం ఒక అరగంట సేపు, వాక్యం చదవటం ఒక అరగంట సేపు, 60 నిమిషాలు మొదటి గడియ మనం దేవునికి ఇచ్చినట్లయితే, మిగతా 23 గంటలు దేవుడు ఆశీర్వాదకరమైన గంటలను, గడియలను మనకు అనుగ్రహిస్తాడు. రైట్, ఇప్పుడు నా ప్రశ్న, మరి మనలో ఎవరైనా దీన్ని ప్రాక్టీస్ చేయగలమా? ఉదయం 5 గంటలకు లేచి ఒక మొదటి గంట సేపు, అరగంట సేపు ప్రార్థన, అరగంట సేపు వాక్యం ధ్యానించటం మనకు సాధ్యమవుతుందా?
లేదా అది అసాధ్యం అంటారా? మళ్ళీ వాళ్ళంటే అరగంట సేపు ప్రార్థన, అరగంట సేపు వాక్యం అంటే మా వల్ల అవుతుందా? ఏ ఎందుకని మేము కొట్టుకోవాలిగా, మేము తిట్టుకోవాలిగా, మేము అరిచి కేకలేయాలిగా, ఇల్లు పీకి పందిరేయాలిగా, అన్యుల మధ్య మేము అవమాన పాలు కావాలిగా, దేవుని నామాన్ని అవమానపరచాలిగా, సంవత్సరాలు సంవత్సరాలుగా ఇది ఆనవాయితీగా వస్తుందిగా, సడన్గా మానేస్తే మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారో పాపం. ఉన్నారా మన మధ్య అలాంటి వాళ్ళు ఎవరైనా? ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నా కుటుంబం బాగుండాలి, నా కుటుంబంలో ప్రశాంతత ఉండాలి, మా కుటుంబంలో నెమ్మది ఉండాలి, చుట్టూ ఉన్న వాళ్ళకి మేము ఆదర్శంగా ఉండాలి, ఆత్మీయంగా ఉండాలి, కాబట్టి ఈ సూత్రం బాగుంది. ఉదయం లేచిన వెంటనే సైతాను దుమ్ము లేపకుండా ప్రార్థనతో నీళ్లు చిమ్మి వాక్యంతో ఊడ్చేసి రోజంతా కూడా ప్రేమతోనూ ప్రశాంతతతోనూ ఉండాలని ఆశపడుతున్నాను. కాబట్టి నేను దీన్ని ప్రాక్టీస్ చేస్తాను. ఈ వాక్యం మాకు ఎంతో అవసరము అన్నవాళ్ళు మీ హస్తాన్ని చూపిస్తారా ప్రభువుకి? పరిశుద్ధుడా, విన్న ఈ వర్తమానాన్ని అంగీకరించిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాయా. మా పని ప్రారంభంలో ప్రార్థన, మా పని మధ్యలో ప్రార్థన, మా పని ముగింపులో ప్రార్థన, ఇది అత్యవసరం. మా అమ్మాయికి చక్కని సంబంధం దొరికితే బాగుండు, మా అబ్బాయికి చక్కని సంబంధం దొరికితే బాగుండు అని ఆశిస్తున్న తల్లులకు తండ్రులకు, నాయన ఇలాంటి అమ్మాయి, అలాంటి ఇస్సాకు లాంటి అబ్బాయి దొరుకులాగున సహాయం చేయమని, ఈ వర్తమానం ప్రతి ఒక్కరి గుండెల్లో నాటి తగిన సమయంలో నాయన ప్రార్థనాపూర్వకంగా సంబంధాన్ని చూసే కృప దయచేయమని, అట్టి సంబంధం దొరుకులాగున సహాయం చేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.